देवी मातस्त्व मेवैक वंदनीय सुरेश्वरी त्वं सर्वाणि सुदुर्लक्ष्य योगिनां हृदयेषु यासा नौस्वमसि देवेशि प्राणिनां हि भवार्णवे भवार्णवे ये कवीरा त्वमेवैक ये कवीरा त्वमेवैक त्रैलोक्ये सचराचरे त्रैलोक्ये सचराचरे एकैवानेकरूपेषु यास्तितासि नमोस्तुते ओ देवी तल्ली लोकंलो नमस्करिंपदगिन देवेश्वरी నీ ఒక్కతివే యోగుల హృదయాల్లో ఎంతో కష్టపడితే కానీ దర్శనమివ్వని శర్వాణివి నీవే జీవులకు సంసార సాగరాన్ని దాటించే నావవు నీవే చరాచర జగత్తులో ఏకవీరవు నీవే ఒకత్తివే ఉండి అనేక రూపాలలో కనిపించేదాని నీవే నీకు నమస్కారము నీకు నమస్కారము దత్తాత్రేయల స్తోత్రం విని ఇది తన తల్లికేలా అన్వయిస్తుందో తెలియక పరశురాముడు పాపం అయోమయంగా చాలా కష్టపడుతున్నాడు ఇంతలో దత్తస్వామి పరశురాముణ్ణి హెచ్చరించాడు ముందుగా అన్ని తీర్థాల్లోనూ స్నానం చేశారన్నాడు ఇప్పుడు ఆయనే కదా అర్చకుడు పురోహితుడు ఆయనే కదా పండితుడు పరశురాముడు క్షణం ఆలోచించి ఒక బాణం సయ్యాద్రికి వేసి కొట్టగా ఒక ఊట బయటకు వచ్చింది దానిలోకి క్రమంగా అన్ని తీర్థాలు జలాలు ప్రవహించసాగాయి దత్తస్వామి ఆ అద్భుత కార్యానికి ఆనందించాడు పరశురాముడు ఆ తీర్థంలో స్నానం చేశాడు ఇక దత్తస్వామి పరశురాముడి చేత శవ సంస్కార కర్మ చేయించాడు ఆయనకి ఎంత అదృష్టం అందరూ దేవతలే కదా వాళ్ళంతా రేణుకామాత రామ గురువును దేవతలను బ్రాహ్మణులను సేవించుకో ప్రతిజ్ఞను నిలుపుకో గురుదేవ ద్విజాన్ పాకి ప్రతిజ్ఞాం गुरुदेव द्विजान पाहि प्रतिज्ञां सफलां कुरु कर्मानंतरं आकाशंलो रेणुका जमदग्नुडु साक्षात्कारमै आशीर्वदिंचारु परशुरामुडु 21 सार्लु भूप्रदक्षिणं चेसि भूमिनि दादापु अंदर्नि चंपलेदु चड्डवाळ्ळनि मात्रमे वेळ्ळि चंपेशाडु चिवरिकि प्रणिता नदी दग्गरिकि वच्चि आयुधालु कड्डुकुन्नाडु తాను చేసిన పనులన్నీ సింహావలోకనం చేసుకున్నాడు అతని హృదయం అశాంతితో నిండి ఏదో పాపం వెన్నాడుతున్నట్లు తోర్చింది ఆలోచించి ఇక దత్తాశ్రమానికి బయలుదేరాడు దారిలో రేణుకా జమదగ్నులు దర్శనమిచ్చి హింసతో వచ్చిన పాపం పోయేందుకు దత్తాత్రేయ స్వామిని ఆచార్యునిగా పెట్టుకొని బంగారు బొమ్మను భార్యగా పెట్టుకొని యాగం చెయ్యి అని చెప్పారు పశ్చాత్తాప హృదయంతో పరశురాముడు దత్తాశ్రమం చేరాడు ఆ సమయంలో మునిసభలో ఉన్నాడు ఆ సమయంలో స్వామి పాపినని సిగ్గుతో మడుచుకొని పోతున్నటువంటి పరశురాముణ్ణి ఆదరించాడు నువ్వే విష్ణువయ్యా అని చెప్పాడు అప్పుడు పరశురాముడు నమ్మలేదు పాప పరిహారంగా యాగం చేయించమని ప్రార్థించాడు
సహ్యాద్రి మీదే యాగం ప్రారంభమైంది. దత్తస్వామి సర్వప్రదష్టగా ఆ ద్రష్టగా రావటమే ఆయన అదృష్టం. కశ్యప మహర్షి ఆధ్వర్యుడుగా ఇతర మహర్షులు ఋత్విక్కులుగా యాగం సాగించారు. ఆ యజ్ఞంలో జరిగిన దానాల వివరాలు చెప్పడం అసాధ్యం. రాను రాను దానాలు పుచ్చుకునే మనుషులు దొరకక వెతుకోవలసి వచ్చింది. అన్ని దానాలు ఇచ్చారు. దేవతలు ప్రత్యక్షంగా వచ్చి ఆవిర్భాగాలు తీసుకుంటున్నారు. దత్తస్వామి యాగశాలలోకి వచ్చినప్పుడల్లా ఋత్వికులంతా ఆయన చుట్టూ మూగేవారు. ఋత్వికుల్లో పింగళనాగుడు అనేటువంటి ముని యువకుడికి దత్తస్వామి ప్రవర్తనంతా విచిత్రంగా కనిపించింది. అతను చాలా మదనపడి సరాసరి దత్తస్వామి దగ్గరికి వెళ్ళి తన సందేహాలన్నీ అడిగాడు. మీ ప్రవర్తన ధర్మబద్ధంగా లేదు, అయినా పెద్ద పెద్ద మునులంతా మీకు నమస్కరిస్తున్నారు, ఎందువల్ల? మీరేంటో విచిత్రంగా ఉన్నారు చూడటానికి, మీ చేష్టలు విచిత్రంగా ఉన్నాయి, మీ వర్ణాశ్రమ సంప్రదాయాలేమిటి, మీరు అందరూ పోయే దారిని ఎందుకు పోవటం లేదు, మీదే ఉత్తమ మార్గం ఏటట్లయితే ఆ మార్గం స్వీకరించటానికి కావలసిన అర్హత ఏమిటి అని ఇలా ప్రశ్నించాడు. అప్పుడు దత్తస్వామి ఇలా సమాధానం చెప్పాడు. సత్యమేతన్ మునిశ్రేష్ట ఏ చత్వార స్వయోదితాః ఆశ్రమాస్తేంత్య ఏవాయం పంచమస్తు మమాశ్రమః. ఓ మునిశ్రేష్ట, నువ్వు చెప్పింది నిజం, ఆశ్రమాలు నాలుగే, కానీ నాది వీటిపై గల ఐదవ ఆశ్రమం నాది. అభిన్న స్వాత్మనో రూపం జగదే తచ్చరాచరం అవికల్పేన యః పశ్యేత్ తస్యాయం పంచమాశ్రమగా. ఈ కనిపించే చరాచర జగత్తంతా నా యొక్క అభిన్న రూపమే అని జ్ఞానం కలగాలి. ఆ దర్శనంతో నిర్వికల్పం రవంత కూడా ఉండకూడదు, వికల్పం అనేటువంటిది ఉండకూడదు. అది నిర్వికల్పంగా ఉండాలి, వికల్పమే రాకూడదు. అలాంటి వాడికి ఈ ఆశ్రమం లభిస్తుంది. యక్ క్రోధాది నరించిత్వ సర్వభూతేషు సంస్థితః వైరాగ్యేణ చ యస్తిష్టేత్ వైరాగ్యేణ చ యస్తిష్టేత్ తస్యాయం పంచమాశ్రమక. కామక్రోధాది అరిషడ్వర్గాలన్నీ ఛేదించి సమస్త భూతాలయందు సమబుద్ధితో ఉండాలి. అలాంటి వాడికి ఈ పంచమాశ్రమం సిద్ధిస్తుంది. అందరికీ సిద్ధించదయ్యా. ఆశ్రమేషు చతుర్ష్యేవ అస్తి వా నాస్తి తన్మునే న జానాసి మహాత్మానం జానీయుర్ బ్రహ్మవాదినక జానీయుర్ బ్రహ్మవాదినక. ఓ ముని, మహాత్ముడనేవాడు నాలుగు ఆశ్రమంలో ఉన్నాడో ఐదవ ఆశ్రమంలో ఉన్నాడో నీవు చర్చించలేవు. బ్రహ్మవాదులైన మహర్షులకే అది తెలుస్తుంది అని వివరించాడు స్వామి. పింగళనాగుడు స్వామిని ఇలా స్తుతించాడు. శ్రీరామనారాయణ వాసుదేవ శ్రీరామ నారాయణ వాసుదేవ నారాయణ వాసుదేవ శ్రీరామ నారాయణ వాసుదేవ.
వాసుదేవా వాసుదేవా. గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ, గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ, గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ, గోవింద వైకుంఠ ముకుంద కృష్ణ, ముకుంద కృష్ణ కృష్ణ, ముకుంద కృష్ణ కృష్ణ, ముకుంద కృష్ణ ముకుంద కృష్ణ, శ్రీరామ నారాయణ వాసుదేవా, శ్రీరామ నారాయణ వాసుదేవా. శ్రీ కేశవానంత నృసింహ విష్ణు, శ్రీ కేశవానంత నృసింహ విష్ణు, 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 శ్రీరామ నారాయణ వాసుదేవ, శ్రీరామ నారాయణ వాసుదేవ, శ్రీరామ నారాయణ వాసుదేవా. మంత్రాహి సంసార భుజంగ కష్టం, మంత్రాహి సంసార భుజంగ కష్టం, మంత్రాహి సంసార భుజంగ దష్టం, మంత్రాహి సంసార భుజంగ దష్టం, భుజంగ దష్టం, భుజంగ దష్టం, శ్రీరామ నారాయణ వాసుదేవా, 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 వాసుదేవా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.